ముఖ్యంగా ప్రకాశం జిల్లా బీసీ కార్పొరేషన్ మరి ముఖ్యంగా సుచేసినటువంటి ఈ బాల్యానికి పూజలు విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక మార్చలు రవిమూర్తి సూర్యనారాయణ గారు రాజశేఖర గారికి శాసనసభ్యులు మరియు చైర్మన్ అందరూ కోరుతున్నాము. అదే విధంగా చైర్మన్ డైరెక్టర్ కష్ట పెట్టే ఉండకూడదండి. నాయకులు మరి వేరే నలంకరించినటువంటి చైర్మన్లు మరియు డైరెక్టర్లు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి విధంగా బీసీ కమ్యూనిటీ ఒక్కసారిగా 50 చైర్మన్ పదవులు మరి డైరెక్టర్లుగా ఇచ్చి 50,000 కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలకి బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ముఖ్యమంత్రి గారిని ఈ మాట తను స్వయంగా తన నోటి నుంచి చెప్పినందుకు ఆయనకి ప్రత్యేకించి పాదాభివందనం చేస్తున్నాం. అందరి బీసీలు తరఫున నేను సూర్యపల్లి సంఘం అంటే చాలా చిన్న కాస్ట్ని అందరికీ చాలా చిన్న చూపుల కాస్ట్ చాలా చిన్న భావన మా కాస్ట్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు గుర్తుంచి తర్వాత కాంగ్రెస్లో కూడా మన గుంటూరు నియోజకవర్గం నుంచి ఒకటి తర్వాత పిడుగురాల నియోజకవర్గం నుంచి 2 చోట్ల నుంచి ఎమ్మెల్యేలు చేసినప్పటికీ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా పుట్టించుకోలేని పరిస్థితిలో మా క్యాస్ట్ ఉంది. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోయినప్పుడు తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి పోయినప్పుడు మీ క్యాస్ట్ ఏంటి అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఒక బీసీ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పాటు చేసి సూర్యపల్లి కార్పొరేషన్గా మమ్మల్ని గుర్తించినందుకు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి మా వాసన్న గారికి ప్రత్యేకించి అభివాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న కార్యకర్తగా ఉన్న నన్ను ఒక డైరెక్టర్గా స్థాయికి తీసుకొచ్చినందుకు మా వాసన్న గారికి ప్రత్యేకించి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇలా అనేక రకాల పథకాల ద్వారా ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ
చైర్మన్ తీసుకొచ్చిన పరిస్థితిలో మరి నాకు ఫోన్ చేసి మేడర్ కార్పొరేషన్ చైర్మన్ కావాలన్నారు. సరే కాల్ సెక్రటరీ ఫోన్ చేశాను, మంచి చదువుతున్న లేడీ కావాలి ఒకసారి చూడమని చెప్పాను. అమ్మాయి చదువుకుని ఎంఎస్సిబి చదువుతున్నారు, ఎంఎస్సిబి కన్నా చదువుకున్నానంటే వెంటనే తీసుకోవడం జరిగింది. అట్లా అవకాశం అట్లా గౌరవించుకున్నారు. మరి ఇట్లా అవకాశం అదృష్టం వాళ్ళ అదృష్టం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా దాని రాసి పెట్టారు కూడా ఈ సభను అటెండ్ చేసుకుంటాం. అట్లనే డైరెక్టర్లు ఎంతో మందికి డైరెక్టర్ని కూడా ఈరోజు మరి అన్ని నియోజకవర్గాల నుంచి డైరెక్టర్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మంత్రివర్గంలోనే ఏడుగురు మంత్రులు ఇచ్చినటువంటి ఏకైక నాయకులు ఉన్నట్టే బీసీలో జగన్మోహన్ గారు చేసుకుంటా ఉన్నారు. బీసీల మీద ఆయన చూపించినటువంటి అభిమానం మనందరం కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన బీసీకి ఈరోజు డైరెక్ట్ రివ్యూ జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంకా బీసీని చైతన్యంతో తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు ఇచ్చినటువంటి పదవుల్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా ఉన్నతమైన పదవులు పోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీకి ఎక్కువ శాతం బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. ఆయన రకరకాలుగా చెప్పేవాళ్ళు మాటలు, మీ ఏం చేస్తాం ఇది చేస్తాము అని చెప్పి ఇందాక మన సోదరు చెప్పాడు. చేపలు అంటే ఇసులు పెట్టలు, మంగళాలు అంటే కత్తెరలు ఈ ఇచ్చి వాళ్ళని ఏమాత్రం పైకి తీసుకురాకుండా అనంతరం వచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు ఈ ప్రభుత్వం అడ్డగాదు, వీళ్ళు బీసీని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలని కూడా సభావంలో చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా బీసీలకి తగు న్యాయం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళల విషయంలో ముఖ్యమంత్రి గారు 50% మరి ఎవరైతే బీసీ ఇవన్నీ కూడా తయారు చేసి విస్తరించి ఇవ్వగలే చూసి ఇట్లా మహిళల మీద 50% కనబడలేదు బీసీ చేశారు. 50% మాత్రం మహిళలు తీసుకొచ్చి పెడితేనే నేను సైన్ పెడతానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మహిళలకు 50% పైన ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా సభాపతి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఒక మాట చెప్పాడు, ఆ మాట మీద నిలబడే దానికోసం ఎన్నో కార్యక్రమాలు ఎన్ని ఇబ్బందులైనా ఈరోజు కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి 90% ఈరోజు పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చేసుకుంటా ఉన్నాం. కార్పొరేషన్ కార్పొరేషన్ ఆదిశ